గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నారాయణపురం అల్లూరి సీతారామరాజు ఆడిటోరియం నందు వైఎస్ఆర్సీపీ పల్నాటి గర్జన నిర్వహించారు. గురజాల మాచర్ల నియోజకవర్గం నుండి వేలాది మంది ప్రజలతో కిక్కిరిసిపోయింది. ఈ సమావేశానికి అధ్యక్షునిగా గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్ రెడ్డి సభ అధ్యక్షునిగా వ్యవహరించారు. ఈ సభలో మహేష్ రెడ్డి మాట్లాడుతూ గురజాల నియోజకవర్గంలో ఎర్రపతినేని శ్రీనివాసరావు చేస్తున్న ఆగడాలను ఎండగట్టారు. ఈయన చేసిన అభివృద్ధి గురించి మాట్లాడుతూ నకిలీ మద్యం అమ్మకాలు, అక్రమ మైనింగ్ దందాలు, నకిలీ విత్తనాల అమ్మకాలు, క్లబ్బులు, కాలక్షేపాలు, చివరకు లైంగిక దాళ్లు కూడా పెరిగిపోవడం ఈయన ఘనతకు కారణమని ఘాటుగా విమర్శించారు. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రజలు, గౌరవనీయులు, మాజీ మంత్రివర్యులు ఆనవ రామనారాయణ రెడ్డి గారు, నరసరావుపేట పార్లమెంటు జిల్లా అధ్యక్షులు, ప్రజలు, గౌరవనీయులు అమ్మటి రాంబాబు గారు, నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త, మిగిలిన పిడుగురాళ్ళ మండలం పిడుగురాళ్ళ గ్రామాల్లో నా పాదయాత్రుంది. అయిన తర్వాత మన కష్టాలు ఉంది జగన్ గారికి వివరించి గురజాలకు ఒక సపరేట్ మేనిఫెస్టో తీసుకొద్దాం. ఇప్పటికే మీరు చూస్తున్నారు ఇక్కడ సున్నపు గుణాలు ఉన్నాయి, సున్నపు నిక్షేపాలు ఉన్నాయి. కానీ ప్రత్యేక హోదా వచ్చుంటే ఈ పాటికి ఆంధ్ర రాష్ట్రంలో గురజాల సిమెంట్ అమ్మకం మారేది. మన బిడ్డలు ఎక్కడో పోయి ఉద్యోగం చేసుకునే బదులు ఈ ప్రాంతంలోనే ఉండి హాయిగా మన పళ్ళ ముందు ఉండేవాళ్ళు. కానీ చంద్రబాబు నాయుడు గారు మీరు విన్నారుగా, ఒకరోజు ఏమో ఇదేమైనా సంజీవినీయ మన రాష్ట్రానికి అడ్డు వచ్చినాయి. ఆ రోజున నరేంద్ర మోడీ గారికి వంట పాడి స్పెషల్ స్టేటస్ కొట్టారు. అందుకే మంచి శుభ పరిశ్రమలు పెట్టడానికి కూడా మనం ముందుకు పోదాం. తప్పకుండా ఒక మేనిఫెస్టో తీసుకొస్తాం. ఈ రోజున సున్నపురాలు ఏమవుతున్నాయా, మన ఎమ్మెల్యే గారు వాళ్ళ అనుసరులు దొంగలు దోచినట్టు దోచేస్తున్నారు. అదేమని కోర్టులు ప్రజా మాధ్యమేస్తే మనందరికీ బ్రహ్మం గారి కాలక్యానం గురించి నమ్మకం ఉంది. బ్రహ్మం గారు తెలియజేసిన కాలజ్ఞానంలో అనేక విషయాలు మనకి రుజువుకు వచ్చాయి. 98లో కొనుక్కున్నటువంటి అంబుజ సిమెంట్ మీద ఎందుకు రూపాయలు వాళ్ళు ముడుపులు తీసుకున్నావా? న్యాయంగా పోవాలంటే 1998లో 754 ఎకరాల ప్రభుత్వం వాళ్ళు ముడుపులు తీసుకున్నావా? న్యాయంగా పోవాలంటే 1998లో 754 ఎకరాల ప్రభుత్వం మన గురజాల నియోజకవర్గ ప్రజలందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరచుకుంటున్నాను. అలాగే సభ అధ్యక్షులు, మన యువ కిషోర్, మన కాసు మహేష్ రెడ్డి గారికి, అలాగే ఈరోజు మన చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి మన పెద్దలు ఆనవ నారాయణ రెడ్డి గారికి అలా అందరూ చెప్పారండి. ఏమండి ఏదో పులి అడవులు అవన్నీ చెప్పారు. ఇక్కడ ఎర్రపతినేని గారు పులి అంటే అడవుల్లోకి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. ఎక్కడ కూడా ఇక్కడ ఉండే పరిస్థితి రాలేదని మన ఆయన బినామీలతో ఈ రాష్ట్రాన్ని దోసేసే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. ఈరోజు రైతులకు ఒక భరోసా ఇచ్చే విధంగా రైతులను ఆదుకోవటానికి
రాబోయే నాలుగు నెలల్లో వచ్చే ఎలక్షన్ లో మనందరం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకొని రాజన్న రాజ్యం రావటానికి మనందరం చేయి చేయి కలిపి ముందుకు పోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా గురజాల నియోజకవర్గంలో ఇక్కడున్న శాసనసభ్యుడు ఎర్రబొత్తిరెడ్డి శ్రీనివాసరావు గారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇక్కడున్న పోలీసులను అడ్డం పెట్టుకొని నియోజకవర్గంలోనే కాదు జిల్లాలో ఉండే చిన్న చిన్న వ్యాపారస్తులు నోళ్లు కొట్టం పెట్టుకొని 600 కోట్ల రూపాయలు దోసేసిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. ఫ్లెక్సీ అని చెప్పాడు పులికి ఒక మంచి లక్షణం ఉంటుంది. అది ఏంటంటే అది వేటకెళ్తుంది, దొరికితే వేటకెళ్ళి దొరికితేనే దాన్ని తింటుంది. అంతేగాని వదిలేసిన వాటిని లేకపోతే వేరే వాళ్ళు వేటకెళ్ళి వేట చేసి వదిలేసిన వాటిని అది ఎప్పుడు కూడా ముట్టదు. అలా ముట్టేది ఎవరంటే గద్దలు తోడేళ్ళు మాత్రమే ముట్టదు అలాంటివి. ఇక్కడ అటువంటి తోడేళ్ళు గద్దలు ఇక్కడ తిరుగుతూ ఉన్నాయి. ఎందుకని అంటున్నారంటే ఇదంతా కూడా మీరు పడ్డ కష్టాన్ని ఇక్కడ ఉన్న వనరుల్ని ఇక్కడ ఉన్న లైన్ స్టోన్ క్వారీల్ని పూర్తిగా దోచేసుకొని వాటిని ఎవరికైతే దాంట్లో నుంచి వచ్చే లాభం ఎవరికైతే పంచిపెట్టారో వారికి ఇవ్వకుండా పూర్తిగా దోచేసుకొని ఎంక్వైరీ చేస్తే హైకోర్టు ఎంక్వైరీ చేస్తే దాన్ని ఆయన తప్పించుకోవడం కోసం వారి దగ్గర ఉన్న చిన్న డ్రైవర్లు పాలేర్ల మీద కేసులు బాయించి ఆయన తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను మరోసారి చెప్తా ఉన్నాను, ఇక్కడ ఎవరైనా పల్నాడు పులి ఉన్నారంటే అది మీరు. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ప్రజలు, గౌరవనీయులు, మాజీ మంత్రివర్యులు ఆనవ రామనారాయణ రెడ్డి గారు, నరసరావుపేట పార్లమెంటు జిల్లా అధ్యక్షులు, పెద్దలు, గౌరవనీయులు అమ్మటి రాంబాబు గారు, నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త